భారత్ లౌకిక దేశం. ఇక్కడ అన్ని మతాలకు సమాన గౌరవం ఉంది. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఏ మతమైనా స్వీకరించవచ్చు, పాటించవచ్చు. గుళ్ళు, మసీదులు, చర్చిలు నిర్మించుకుని ఆరాధించుకోవచ్చు. అయితే మత విశ్వాసాల పేరుతో రోడ్లను ఆక్రమించి కట్టిన ఏ కట్టడాలైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కీలక పరిణామం అనే చెప్పాలి. అయితే నిన్నటి వరకు సున్నితమైన అంశంగా ఉండి రోడ్ల విస్తరణకు, వాటి తొలగింపుకు అధికారులకు పెద్ద సమస్యగా మారిన ఈ విషయం ఇప్పుడు సుప్రీం తీర్పుతో అడ్డంకి తొలగినట్లయింది. రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనం, వారు సురక్షితంగా ఉండడమే అత్యంత ప్రధాన అంశమని తేల్చి చెప్పేసింది. రోడ్డు మధ్యలో గురుద్వార్, దర్గా, గుడి ఏది నిర్మించినా ఉపేక్షించరాదని, అవి ప్రజలకు ప్రతిబంధకంగా మారరాదని పేర్కొంది. మతంతో నిమిత్తం లేకుండా దురాక్రమణల్ని తొలగించే చర్యలు ప్రజలందరికీ వర్తింపచేయాలంది. రోడ్ల పక్కన చాలా గుడులు, దర్గాలు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అవి ఆయా మతాల విశ్వాసానికి సంబంధించిన సున్నితమైన అంశం కనుక అధికారులు పెద్దగా వాటి జోలికి వెళ్లరు. కొన్నిసార్లు రోడ్డు విస్తరణలో మత కట్టడాలను తొలగించాల్సి వచ్చినా వాటిని టచ్ చేసే సాహసం చెయ్యరు. మత కట్టడాలను వదిలేసి పక్క నుంచి రోడ్లు వేస్తుంటారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది భక్తి ముసుగులు, అక్రమాలకు పాల్పడేవారు లేకపోలేదు. గుళ్లు, దర్గాలు, చర్చిల పేరుతో ప్రభుత్వ భూములు, రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. అది అక్రమ కట్టడమని తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడానికి సాహసించరు. భక్తుల మనోభావాలతో కూడిన సున్నితమైన అంశం కనుక తొందరపాటు చర్యలకు పూనుకోరు. అది రాజకీయాలపైన పరోక్ష ప్రభావం చూపిస్తుంది కనుక ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. దేవాలయాలు, దర్గాల అడ్డంకితో రోడ్ల విస్తరణ పనులు నిలిచిపోయిన ఘటనలు అనేకం. అయితే ఆలయాలు, ఇతర మత కట్టడాల పేరుతో ప్రభుత్వ భూముల్ని, రోడ్లను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని సుప్రీం తీర్పు ఇవ్వడం కీలక పరిణామం. మనది లౌకిక దేశమని గుర్తు చేస్తూ మత విశ్వాసాల కన్నా ప్రజల భద్రతే ముఖ్యమని గతంలోనూ పలు తీర్పుల్లో స్పష్టం చేసినట్లు కోర్టు తెలిపింది. రోడ్లపై ఉన్న మతపరమైన కట్టడాల తొలగింపును కోర్టు సమర్థించిందని గుర్తు చేసింది. అవి ఆలయాలైనా, దర్గాలైనా వీటిపై యావత్ దేశానికి వర్తించేలా మార్గదర్శకాలను జారీ చేస్తామని వెల్లడించింది. అక్రమంగా నిర్మించి ఉంటే కుల మతాలకు అతీతంగా వాటిని కూల్చివేయాల్సిందేనని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవీ విశ్వనాథన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యమని వ్యాఖ్యానించింది. నిందితుల ఇళ్ల కూల్చివేత విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, ఆక్రమణల తొలగింపు చట్ట ప్రకారమే జరగాలన్నది ధర్మాసనం అభిప్రాయమని పేర్కొంది.